గురించి ఏంటంటే, పరమాత్మ భావంతో ఎల్లవెళ్ళం, భావన భావన దేహభావన వీడు. నేను కళ్ళలో చూసినట్టు చూస్తాను మీరు ఎక్కడైనా కనిపించి, మీరు అమ్మ అమ్మ అన్న ఎవరో ఎవరో అంటారు, మా అమ్మ ద్వారా ఎంత గుర్తొస్తారు. మీరు గుర్తొచ్చారు అంటే నేను ఎరుకలో లేనట్టే కదా, దేహభావంతో ఉన్నట్టే కదా. దేహం నేను కాదు, నేను దేవుణ్ణి అన్న భావంతో ఉన్నప్పుడు ఇంకేముంటుంది, అలా ఉన్నది ఉన్నట్టు లేదు లేదు. భగవంతుడు తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతున్నాం. మనం అందరూ రిటైర్ అయిపోయిన వస్తాం, మనకేముంది, మనకు పనే పాట. మన గురించి దేహం నేను కాదు, నేను బ్రహ్మాను. ఈ వయసుకు ఇప్పుడుగా అందింది మీకు సుకృతం, అంటే మంచి చెప్తాను కదా, ఇప్పుడుకైనా అందింది. అది జన్మంతా వృధా అయిపో, అంతే. అలాగే దేహం నేను కాదు, నే ఆత్మని అన్న భావంతో అలా ఉంటుంది. దేహం నేను అనుకుంటే బరువు బాధ్యత అన్ని గుర్తొచ్చింది, దేహమే నేను కాదు. పీస్ఫుల్గా ధ్యానం, దేహమే నేను. ఏముందమ్మా లేదు, పైన కొట్టే లేదు, దీన్ని మళ్ళీ దేహం దాచుకోవటానికి కదా కొట్టా. ఏమీ లేదు, ఏమీ లేదంటే అసలు నేను చెబుతా అంటేనే మాకు ధ్యానం వచ్చింది. ఎందుకంటే గలా ధ్యానం ఈ రెండు ముక్కలు ఉన్నాయి కదా, మీకు అర్థమైందా? అసలు నేను ఎవరు, మీరు దేహం నేను ఎవరు తెలిసింది కదా. అసలు నేనుతో ప్రయాణం చేయాలి, ఆ ఎరుకుతోటే మనం అప్పుడు అభ్యాసం చేయగా చేయగా బ్రహ్మే నేను పరమాత్మగా మిగలదు. అర్థమైందా సబ్జెక్టు?